हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, प्रति ओक्करू एवरैते एई असिस्टेंट इंजनीर्लकु एंडोमेंट की ग्रूप वन, ग्रूप टू, ग्रूप फोर अलागे वस्तुन्नटुवंटी प्रति नोटिफिकेशन की संबंधी मीरु प्रिपेर अवुतुन्नारु, प्रिपरेशन ऑलरेडी चेस्तुन्नटुवंटी वारिकि कूडा చాలా ఉపయోగకరంగా ఎక్స్ప్లనేషన్తో సహా ఆ బిట్కి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా నేను ఇస్తా ఉన్నాను. మీ క్రొత్తవారైతే కనుక వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో మీకు బుక్స్కి సంబంధించి లింక్ కూడా ఇస్తున్నాను, మీకు చాలా ఉపయోగం అండి. మనది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ పెడతా ఉన్నాను ప్రాక్టీస్ కొరకు. నిజంగా మాకు ఉద్యోగం కావాలి అన్నటువంటి వారైతే, మాకు సబ్జెక్ట్ కావాలి, ఈ బిట్స్ అనేది చాలా ఉపయోగంగా ఉన్నాయి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ పేరు కూడా రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని ఉంటుంది. ఇదండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ బిట్స్ చాలా జాగ్రత్తగా మీరు వినండి, చక్కగా మీరు అర్థం చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు తెలియపరు. మనం చెప్పేటువంటి బిట్స్ కానీ సబ్జెక్ట్ కానీ, సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో, యూట్యూబ్లో ఉన్నటువంటి ఆన్లైన్లో కానీ, కోచింగ్ సెంటర్స్లో కానీ ఎవరైనా ఇలా చెప్తున్నారా, ఏ ఫ్యాకల్టీ అయినా చెప్తున్నారా, ఏ డైరెక్టర్ అయినా ఈ గైడ్లైన్స్లో మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేయండి. నో ప్రాబ్లం, ఇబ్బందే లేదు. నేను ఒక క్వాలిటీ, ఒక క్వాంటిటీ ఎడ్యుకేషన్ చక్కగా అందరికి కూడా అందించాలనే ఆశయంతో చక్క నేను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాను, ఓకే? చూడండి, ఇక్కడ ముందున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడండి, చక్కగా నేను చెప్పాను, బిట్స్కి సంబంధించి వీడియోలు పెట్టాను ఆల్రెడీ. సో హిస్టరీ పెడుతున్నా, పాలిటీ పెడుతున్నా, ఎకానమీ, జాగ్రఫీ, బైఫర్గేషన్ పెడుతున్నా, అలాగే ఎండోమెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అన్ని రకాల బిట్స్ పెడతా ఉన్నాను, ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పానంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణాలు ఎక్కడ లభించాయి, ఎక్కడ లభించాయి మనకి నాణాలు? నాణాలు అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి? సీసపు నాణాలు ఉన్నాయి, రాగి నాణాలు ఉన్నాయి, కాసపు నాణాలు అంటాం అంటే వెండి నాణాలు ఉన్నాయి, బంగారపు నాణాలు ఉన్నాయి. సో ఇలాగా మొదటిగా మనకి రాగి నాణాలు, సీసపు నాణాలు, ప్రోటీన్లు అంటాం. ఈ నాణాలు ఎక్కడ దొరికినాయి? మొదటిగా బంగారు నాణాలు వేరు, ఈ నాణాలు వేరు. సో ఈ నాణాలు ఎక్కడ దొరికినాయి? బంగారు నాణాలు, సారీ, రాగి నాణాలు ఎక్కడ దొరికినాయి అని అంటే కనుక, అసలు భారతదేశంలో సామ్రాజ్యము ఎక్కడ ప్రారంభమైంది? బీహార్లో. బీహార్ అంటే ఏంటి? మగధ అంటాం. మగధ అన్న, బీహార్ అన్న, గిరివజ్రం అన్న, రాజపుత్రం అన్న, అలాగే పాటలీపుత్రం అన్న, పాట్నా అన్న, సో వైశాలి అన్న, ఇవన్నీ బీహార్. బీహార్లో నాణాలు దొరికాయి. బీహార్తో పాటుగా పశ్చిమ భారతదేశంలో నాణాలు అనేది దొరికాయి. పశ్చిమ దాన్ని మనం దీన్ని మనం ఏమంటామంటే ఉత్తరప్రదేశ్ అంటాం. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో లభించాయి, బీహార్లో అధికంగా లభించాయి. మొదటికి ఎక్కడ లభించాయి? బీహార్లో లభించాయి. అదే ఎంతకంటే క్లియర్గా క్లారిటీ ఎవరని చెప్తారని తెలుసుకోండి. నో ప్రాబ్లం, మీకు అర్థం అవ్వాలని చెప్పే ప్రతి మాట కూడా. సో సెకండ్ క్వశ్చన్ ఏంటో అది కూడా మీరే చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలో బంగారు నాణాలు అమల్లోకి తెచ్చిన వారు ఎవరు? అసలు భారతదేశంలోనికి బంగారు నాణాలను ప్రవేశపెట్టింది ఎవరు? ఎస్, భారతదేశంలో బంగారు నాణాలను ప్రవేశపెట్టిన వారు. మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. మౌర్యులు, గుప్తులు, కుషాణులు, ఇండో గ్రీకులు. ఎవరు తీసుకొచ్చారు అని అంటే కనుక, భారతదేశంలో బంగారు నాణాలను ఎవరు తెచ్చారు, భారతదేశంలో బంగారు నాణాలను ఎవరిని ప్రవేశపెట్టారు అని అంటే, ఇది మీరు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. బంగారు నాణాలను ప్రవేశపెట్టిన వారు ఇండో గ్రీకులు. గ్రీకులు, ఆ గ్రీకుల్లో కూడా ప్రవేశపెట్టిన వాడు ఎవడు? మీనాండర్. ఎవరండి?
ప్రవేశపెట్టినవాడు మీనాండ్. మరి భారతదేశంలో బంగారు నాణాలను ఎక్కువగా ముద్రించింది ఎవరు? అధికంగా ముద్రించింది గుప్తులు. అందుకనే గుప్తుల కాలాన్నే స్వర్ణయుగం అంటాం. ఒకటి గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగం, రెండవదిగా కవులకు స్వర్ణయుగం గుప్తుల కాలాన్ని చెప్తాం. అంటే గుప్తుల కాలంలో బంగారు నాణాలు బాగా, సముద్రగుప్తుడు బోల్డ్ నాణాలు, రెండో చంద్రగుప్తుడు బోల్డ్ నాణాలు, అలాగే ఎవడ మొదటి చంద్రగుప్తుడు నాణాలు బంగారు నాణాలు అర్థమైందా? అలాగే బంగారు నాణాలు విస్తారంగా అంటే ముద్రించినటువంటి నాణాలు ఎక్కువగా వ్యాప్తి చెందింది ఎవరి కాలం అంటే కుషాణులు. ఎవరండి? కుషాణులు. చూసారా సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీరు నేర్చుకోవాలి. భారతదేశంలో బంగారు నాణాలను మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరయ్యా? ఇండో గ్రీకులు. ఇండో గ్రీకుల్లో కూడా ఎవరయ్యా? మీనాండరు. నిజంగా ఆడే ప్రవేశపెట్టాడు అనడానికి ఆధారం ఏంటి? ఆ టైంలో నాగసేనుడు, నాగసేనుడికి ఇక్కడ ఉన్నటువంటి నాగసేనుడు మీనాండర్ వీళ్ళిద్దరి మధ్య మిలింద పనహ అనే పుస్తకం అనేది ఒకటి వచ్చింది. అర్థమైందా? ఇది దీన్ని బట్టి ఆధారాలు దొరుకుతాయి. తర్వాత క్వశ్చన్ కూడా చూడండి, నాగార్జునుడు ఎవరు? నాగార్జునుడు ఎవరు అంటే నాగార్జునుడు బౌద్ధ సన్యాస, జైన సన్యాస, తాత్విక సన్యాస, అలాగే హిందూ సన్యాస, హిందూ వేదాంత అంటాం. సన్యాస అని అనకూడదు, వేదాంత అంటాం. హిందూ వేదాంత ఎవరండి? ఆచార్య నాగార్జునుడు. బౌద్ధ మతాన్ని ఆంధ్రప్రదేశ్లో వ్యాపింపజేసినటువంటి వాడు. గుంటూరు ప్రాంతంలో కనబడుతున్నాడు ఈయన. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో? దక్షిణ భారతదేశంలో శాతవాహన కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో కనబడుతున్నాడు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఇతడు అతనికి సమకాలికుడు అంట. 27వ రాజు ఎవరండి? 27వ రాజు అని చెప్తాం అన్నమాట. అది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ కూడా చూడండి, చాలా మంచిది. అలెగ్జాండర్ భారతదేశంలోనికి చొచ్చుకొని వచ్చిన సంవత్సరం. భారతదేశంలో ఎప్పుడు వచ్చాడండి అలెగ్జాండర్? భారతదేశంలోనికి చొచ్చుకుని ఎప్పుడు వచ్చాడు? సో అలెగ్జాండర్ అంట ప్రపంచ దేశంలో అన్ని దేశాలు తన యొక్క 33 సంవత్సరాల కాలంలో విస్తారంగా అన్ని ప్రాంతాలను జయించి ఎరగదీసి భారతదేశంలోనికి చొచ్చుకొచ్చాడు. సో అప్పటికి భారతదేశంలో చొచ్చుకురావడానికి మరి అలెగ్జాండర్ ఎక్కడున్నాడు అంటే, మరి గ్రీక్ నుంచి రావాలిక, గ్రీక్ నుంచి వస్తా భారతదేశంలోనికి వాయువ్య సరిహద్దులో అప్పటికి అంబి అని ఎవడున్నాడు, ఆడు ఓడిపోయాడు. ఓడిపోతే పురుషోత్తం చేతిలో ఓడిపోయాడు. ఈ అంబి అలెగ్జాండర్తో చేతులు కలిపి, ఇదిగో భారతదేశంలో ఒకడున్నాడు, నన్ను ఓడించేస్తున్నాడు పోరస పురుషోత్తం, ఆయన్ను ఓడించి భారతదేశం తీసుకో అన్నాడు. అసలు అలెగ్జాండర్ ఎందుకు వస్తున్నాడు? నందులు పరిపాలిస్తున్నారు కాబట్టి మగధలో మంచి వజ్ర వైడూర్య మణులు, అక్కడ ఆహారం బాగా పండుతుంది, అక్కడ ఐరన్ బాగా దొరుకుతుందని అలెగ్జాండర్ ఇన్ని వస్తున్నాడు. మరి రావాలంటే ఎవరో ఒకటి బకరా కూడా ఉండాలిగా. సో అంబి అనే బకరా గారు దొరికాడు. ఆయన అడ్డం పెట్టుకొని భారతదేశంలోంచి వచ్చుకొచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈయన అలెగ్జాండర్కి పోరస్కి యుద్ధం జరిగింది. ఓడించమని చెప్పాడు కాబట్టి అలెగ్జాండర్కి పోరస్కి మధ్య క్రీస్తుపూర్వం 326 లేదా 326. సో ఈ టైంలో అలెగ్జాండర్ ఎవరితో యుద్ధం చేశాడు అని అంటే పోరస్తో చేశాడు. భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు. 27, 26 రెండు ఒకటే. అక్కడ యుద్ధం చేసి పోరస్ను ఓడించాడు. ఇది జరిగినటువంటి యుద్ధం పేరేంటంటే హైడాస్పస్ యుద్ధం అంటాం. హైడాస్పస్ అంటే గ్రీకు పదంలో, గ్రీకులో హైడాస్పస్, అదే తెలుగులో అయితే జీలం యుద్ధం అంటాం. జీలం నది. సో జీలం యుద్ధం జరిగింది. అర్థమైందా? ఇది సో అంటే భారతదేశంలో ఎప్పుడు వచ్చాడు? 327, 326 అని చెప్పాలా? చంద్రగుప్త మౌర్యుడు ఓడించినది. చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించాడు? చంద్రగుప్త మౌర్యుడు. ఇప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు కదా, అలెగ్జాండర్ యొక్క సేనని ఎవడు? సెలికస్ నికేటర్. అంటే భారతదేశంలో అలెగ్జాండర్ యొక్క సేనని ఎవడు? సెలికస్ నికేటర్. సో సెలికస్ నికేటర్ను ఓడించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. అర్థమైందా? సో చంద్రగుప్త మౌర్యుడు ఓడిపోయాడు. సో చంద్రగుప్త మౌర్యుడు సెలికస్ నికేటర్ను ఓడించాడు.
సెలికస్ నికేటర్ ఓడిపోయి తన యొక్క కూతురిని హెలినని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది నెక్స్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు చూడండి, మంచి క్వశ్చన్ ఇచ్చాను. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, దాంట్లో ఎవరు పాల్గొలేదు, ఎవరు పాల్గొలేదు? ఝాన్సీ లక్ష్మీబాయ్ పాల్గొంది, తాంతే తోపే పాల్గొన్నాడు, నానా సాహెబ్ పాల్గొన్నాడు. అంటే ముగ్గురు పాల్గొన్నారు. పాల్గొనలేనిది ఎవరు? భగత్ సింగ్. ఎవరండి? భగత్ సింగ్ పాల్గొలేదు. సో ఇక్కడ ఎవరు పాల్గొన్నారో తెలిస్తే పాల్గొలేనిది తెలుస్తుంది. ఇలా సబ్జెక్ట్ నేను మనకున్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో చక్కగా నేను పెడుతున్నాను. అన్ని విషయాల్ని మీరు చక్కగా చూడండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు తెలియజేయండి. అన్న చక్కగా చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషను. పాలిటీ కూడా నేను పెడతాను, ఎండోమెంట్ పెడతాను, జాగ్రఫీ పెడతాను, హిస్టరీ పెడతాను, అన్ని సబ్జెక్టులు కూడా మీ బైఫర్కేషన్తో సహా నేను చక్కగా నేను మీకు పెడతా ఉంటాను. అన్నీ మీరు చూడండి. మీకు ఏ ఫ్యాకల్టీ కూడా సాటి రాదు, ఏ కోచింగ్ సెంటర్ కూడా మీకు సాటి రాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.